గౌరవనీయ మంత్రి వారు చెప్పినట్టు ఇవాల అలాంటి కాలిని పూరించే గాత్రం గాని సమ సందర్భానుసారంగా మాట్లాడే వాగ్దాటే కాకుండా ఒక పరంపరతో వచ్చిన సాయి వ్యక్తిగతంగా నాకు బాగా దగ్గరవాడు ఎందుకంటే ఆ చైర్మన్ కాక ముందు ఇల్లు ఉండటం వల్లనే బాల్యం నుంచి కూడా వాళ్ళ నాన్న చాలా 87 నుంచి వాళ్ళ కుటుంబం తెలుసు నాకు ఆయన రామచంద్ర రెడ్డి గారి వల్ల అరే మాట్లాడకరా పోని వాళ్ళ ఉత్తర వాళ్ళు ఉత్తరలేరు వాళ్ళు పోతారు మేము మాట్లాడకు సాయి నా పాటలు మందంట పోతుండు ఎలమందా సాయి వాడితే నేను కూడా పాడలేట్లా తర్వాత కంచరేయి పాట మొదలుకొని రాముడోరు సీతమ్మ ప్రతి పాటను కరువు దేవదారి మిత్ర నా పాటలన్నీ మొదట్లో పాడినాడు ఇప్పటికీ తనకున్న ఆచరణ గాని పద్ధతి గాని తను ఇప్పుడో ప్రగతిశీల శిబిరం నుంచి వచ్చి తర్వాత కేసీఆర్ అడుగుజాడల వెంట నడిచి ఈ ప్రగతిని వాగ్దాటితో పాడిన అతి కొద్ది మంది గాయకుల్లో దాదాపు 4 గంటలు కాదు ఒక రోజంతా పాడి ఒప్పేయగల శక్తి సామర్థ్యం ఉన్నవాడు అన్నిటికంటే మంచివాడు నాకు సన్నిహితత్వంతో ఉండటం కాకుండా మా ఉమామహేశ్వర ఆ గోపాలపేట పెళ్లిలో మాకు బంధువులు కూడా అలాంటి సాయి చనిపోవడం అనేది తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ నేలకు ఒక ఎంత నష్టమో కానీ సాయి యొక్క మావాడున్నాడు ఎందుకంటే మాకు ఎన్న నేను అంతకుముందు వరుస పెట్టి పిలిచేది కానీ ఆ వరుస మాకు దగ్గరి బంధువు కూడా అయినాడు అలాంటి సాయి పోవడం వ్యక్తిగతంగా బాధనే కాకుండా సాయి బతుకున్నాడు అందరిలో ఎందుకంటే ఉంటే కనుక ఖచ్చితంగా తన ఎంపీ అవుతుండే ఎమ్మెల్యే అవుతుండే మాలాంటి వాళ్ళు సాహిత్యం తప్ప కవిత్వం తప్ప మిగతా ప్రపంచం ఏది కూడా అప్రధాన అంశాలను పట్టుకున్న మూలాన సాయిని నేను మనస్సాక్ష్యం పిలిచి ఆంజనేయులు గౌడ్ ద్వారా బాలకాసమన్ ద్వారా నాన్న నీవు చాలా ఎదుగుతావు నీవు రాజకీయాల్లో ఒక గాయకుడు కాదు నాయకుడిగా పైగా కవిగా అనేక ప్రతిభ ఉన్నవాడు నుంచి నేను మనస్ఫూర్తిగా మా బీసీ కమిషన్ ఆంజనేయులు గౌడ్తోని బాలకాసమతో చెప్పినప్పుడు మామ నేను కంపల్సరీ అవుతాను ఈసారి గెలుస్తానని చెప్పి అందరి లోకంలోకి పోవడం అనేది ఒక బాధాకరమైన విషయం అయినా సాయి ఆశయాన్ని పూర్తి చేసేవాళ్ళు సుదూర సమీపంలో కనపడతలేరు నాకు కానీ అయినా తీసుకుపోతుంది ఎందుకంటే సమాజం ఉద్యమం సమాజ అవసరాలు సమాజం యొక్క లక్షణాలు ఈ తెలంగాణ యొక్క నేల పుట్టించే గతంతో చాలామంది ఎందుకంటే మాకు 60 ఏళ్ళు దాటే క్రమంలో మొత్తం పాట ఒక పెద్ద పాట శిబిరం పుట్టి ఇవాళ మిట్టపల్లి లాంటి వాళ్ళు కానీ కొత్త గొంతుకలు చాలా సీరియస్గా సాయి ఆశయాన్ని కొనసాగిస్తాయి కొనసాగిస్తే సమాజంలోని ప్రగతిని అభివృద్ధిని తర్వాత సామాజిక అసమానతలను అంతిమంగా భారతదేశంలో మౌఢ్యంతో మనుషుల మధ్య విభేదాల నుండి సృష్టించి ఉత్తమ మానవోత్తమ విలువల కోసం పాడే సాయి త్యాగపూరిత తత్వాన్ని ప్రజాస్వామిక స్వభావాన్ని అభివృద్ధి తత్వాన్ని తెలంగాణ యొక్క మౌలిక మూల మానవీయ విలువలను తీసుకుపోయే కొత్త గొంతుకలు రావాలని కోరుకుంటూ అవి సక్సెస్తోని ఆ క్రమంలో సాయికి గొప్ప నివాళని సాయి కుటుంబానికి అండగా నిలిచిన కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి సాయి పిల్లలు చాలా చిన్న పిల్లలు సాయి నాన్నగారు చాలా ఆయన బీఓలు చదివి ఆనాడే ప్రజా ఉద్యమాల్లో మాతో పాటు పాటలు పాడి సభల్లో ఉన్నవాడు ఆ కుటుంబాలను ఆదుకున్న కేసీఆర్ గారికి ప్రత్యేకంగా వినమ్రమైన వందనాలు చెప్తూ జై తెలంగాణ మీరు ఖాళీ చేయాలన్నా అన్న అరే పెద్ద మనిషిని ఎట్టు మీరు తీసుకుపోతారే అన్న గోరెడ్డి వెంకన్నకు దారి ఇవ్వండి ప్లీజ్ అన్న గోరెడ్డి వెంకన్నకు దారి ఇవ్వండి అందరికి నమస్కారం ఈరోజు సాహిత్యందు లేని లోటు మనందరి కనిపిస్తుంది ఒకటే ఒకటిని సందర్భంగా చెప్పదలుచుకున్నా సూర్యచంద్రులు ఉన్నంత వరకు సాయి పాటలు ఆటలు ఈ ప్రపంచంలో ఉంటాయని చెప్పి మన తెలంగాణలో ఉంటాయని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ కుటుంబానికి ఆదుకోవడానికి చేసి